ఓపెన్ టాక్కి స్వాగతం విద్యా సంస్థలు లేదా విద్యాలయాలు ఏవైనప్పటికీ నేటి ఆధునిక దేవాలయాలతో పోలుస్తారు ఎందుకనంటే అక్కడ రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా విద్యా బోధన జరుగుతుంది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి పరిశీలిస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తరువాత నుంచి ఇందులో పెనుమార్పులు సంభవించాయి ఒకప్పుడు దేవాలయాలతో పోల్చిన నేటి విద్యా సంస్థలు ఇప్పుడు రాజకీయాలకు వేదికగా మారిపోయాయి సాధారణంగా యూనివర్సిటీ స్థాయిలో పార్టీలకు అనుబంధ సంఘాలు ఉండటం కామన్ ఎందుకనంటే పార్టీలకు సంబంధించిన అనుబంధ సంఘాలు అక్కడ ఉంటాయి వారు వారి కార్యకలాపాలు నిర్వహిస్తారు అది మనకు కొంతవరకు తెలిసిందే అయితే వాటిని కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరైతే వైస్ ఛాన్సలర్ ఉన్నారో వారి మీద లేదా అక్కడ ఉన్న ప్రొఫెసర్ల మీద ఉంటుంది కానీ నేడు రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో స్వయంగా వైస్ ఛాన్సలర్లు కానివ్వండి రిజిస్టర్లు కానివ్వండి అధికార పార్టీ నేతల సేవలో తరిస్తున్నారు గతంలో ఎవరైతే ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నారో ఆయన అమరావతి రైతుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మీరు ఉత్తరాంధ్ర వస్తే మీరు ఎలా తిరుగుతామో చూస్తామంటూ గతంలో ఆయన హెచ్చరించిన సంగతి తెలిసిందే వాస్తవానికి ఆయనకి అమరావతి రైతులకి ఏంటండి సంబంధం అమరావతి రైతులది వారి రాజధాని కోసం చేస్తున్న పోరాటం ఆయన ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలరు ఆయన బాధ్యత ఎంతవరకు ఆ యూనివర్సిటీ క్యాంపస్లో గోడల మధ్య తప్ప బయట జరిగే కార్యక్రమాలకు ఏంటంటే ఆయనకు సంబంధం మరి గత చరిత్రలో ఎప్పుడు లేదు మీరు ఎప్పుడైనా చూసారా పోరి ఇలాంటి సిచ్యువేషన్లు అదిగాక గతంలో ఆంధ్ర యూనివర్సిటీలో విజయసాయిరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు మరి విజయసాయిరెడ్డి గారికి ఆంధ్ర యూనివర్సిటీకి ఏంటంటే సంబంధం పోనీ అక్కడ ఏదైనా విద్యార్థి సంఘాలు చేసుకున్నాయి అంటే అది వేరే విషయం స్వయంగా వైస్ ఛాన్సలరే అందరినీ కూర్చోబెట్టి కేకులు కట్ చేస్తే ఏంటి దీనికి అర్థం ఒక రాజకీయ పార్టీ కొమ్ముగా వస్తున్నారా లేదా అంటే యూనివర్సిటీని రాజకీయాలకు వేదికగా మార్చారా లేదా విద్యాబుద్ధులు చెప్పాల్సిన మీరే పిల్లల్లో రాజకీయాలను కక్షలో వైరమ్యాలు రుద్దుతుంటే మీరే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటే ఇంకా విద్యార్థులు విద్యాబుద్ధి నేర్చుకునేది ఎక్కడా వారికి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది మీ దగ్గర లేని సంస్కారం విద్యార్థులకు వస్తుందా మీ దగ్గర లేని సంస్కారం మీరు విద్యార్థులకు నేర్పుతారా గతంలో ఎప్పుడైనా జరిగిందా ఎలాంటి సిచ్యువేషను ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయా ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజును నాగార్జున యూనివర్సిటీలో చాలా ఘనంగా నిర్వహించారు ఇందాక చెప్పినట్టు ఎవరో విద్యార్థి సంఘాలు నిర్వహిస్తే సరేలే వాళ్ళ అభిమానంతో చేసుకున్నారని అది ఒక ఎంత కానీ స్వయంగా వైస్ ఛాన్సలరు తర్వాత రిజిస్టరు వీరందరూ కలిసి ఒక ఆడిటోరియంలో మీటింగ్ పెట్టి జగన్ని ఆకాశానికి ఎత్తి జగన్ ఫ్లెక్సీలను పెట్టి విద్యార్థులతో ఫ్లే కార్డులు పట్టించి జగన్ బొమ్మ వేసి జగన్ జెండాలు వేసి కేకులు కట్ చేశారు అంటే మరి ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏ విశ్వవిద్యాలయాల్లో ఏం జరుగుతుంది వాస్తవానికి ఇది మొత్తానికి కూడా గవర్నర్ గారు కంట్రోల్ చేయాలి మరి బహుశా గవర్నర్ గారి దగ్గరికి విషయం వెళుతుందో లేదో నాకు తెలియదు కానీ ఈ గతంలో ఘటనలు జరిగినప్పుడే గవర్నర్ గారు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉండి హెచ్చరికలు జారీ చేస్తే తర్వాత ఇలాంటి ఘటనలు జరిగేవి కాదు కానీ ఇప్పుడు నేడు పూర్తిగా ఈ విశ్వవిద్యాలయాలన్నీ కూడా రాజకీయాలకే ముఖ్యంగా వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ గతంలో ఎన్నో పార్టీలు వచ్చినాయి ఎంతోమంది ముఖ్యమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ అయ్యాముంది టీడీపీ అయ్యాముంది కానీ ఎప్పుడూ కూడా ఎంత ఘోరంగా వైస్ ఛాన్సలర్ల ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం అయితే గతంలో ఎప్పుడూ లేదు దానికి సంబంధించిన వార్త కూడా ఒకటి ఉంది చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకి చాలా స్పష్టంగా చూడవచ్చు ఏఎన్యు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో ఉన్నటువంటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జగన్ పుట్టినరోజు వేడుకలు వీసీ తీరుపై విమర్శలు ఇక్కడ కేక్ కట్ చేస్తున్న వారిలో విసి రాజశేఖర్ ఉంటున్నాడు అలాగే రిజిస్టర్ కరుణ కూడా మరియు ఇతర అధ్యాపకులు ఎవరైతే ప్రొఫెసర్లు ఉన్నారో వారందరూ కలిసి ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీని వెనకమాల గట్టి బర్త్డే ఫ్లెక్సీని ఇక్కడ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు సో ఇక్కడ చూడవచ్చు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ముఖ్యమంత్రి జగన్ రోజు పుట్టు జగన్ రెడ్డి పుట్టిన వేడుకలు జరిగాయి గతంలో ఏ ఉపకులపతి చేయని విధంగా ప్రస్తుత విసి రాజశేఖర్ నిబంధనలను పక్కన పెట్టి ఈ వేడుకలు చేశాయని విమర్శలు వచ్చాయి ప్రాంగణంలో పలుచోట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఆడిటోరియంలో నిర్వహించిన సభలో రిజిస్టర్ కరుణ కూడా పాల్గొన్నారు అనంతరం ఆయన సంక్షేమం గురించి అభివృద్ధి గురించి ఏదైతే చేస్తున్నారో అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పొగడుతాం అనుకోండి పొగడుతో ముంచెత్తారనమాట సో ఇది ఆంధ్ర నాగార్జున యూనివర్సిటీలో పరిస్థితి ఇదే పరిస్థితి గతంలో ఒకసారి ఆంధ్ర యూనివర్సిటీలో కూడా వచ్చింది అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇది గతంలో వచ్చిన వార్త ఏదైతే రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి గారు మనకు తెలుసు కదా ట్విట్టర్లో లెగిస్తే నిత్యం మనం వాడుకలో వాడలేని భాషతో మన మాట్లాడే విజయసాయిరెడ్డి గారు ఎంపీ విజయసాయిరెడ్డి గారు సో ఆయన ఏయూలో ఎంపీ విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలు ఇక్కడ కూడా చూడవచ్చు ఏకంగా ఇక్కడైతే అయితే ఆడిటోరియంలో పెట్టాడు ఈయనైతే ఏకంగా తన ఛాంబర్లోనే విసి ప్రసాద్ రెడ్డి బహుశా ఒకే సామాజిక వర్గమైనా ఆ ప్రేమ ఇందేమో తెలియదులే కానీ ప్రసాద్ రెడ్డి ఏకంగా తన ఛాంబర్లోనే కేకును కట్ చేసే పరిస్థితి చేశాడు ఆయన అయితే ఆడిటోరియంలో పెట్టాడు ఈయనైతే ఏకంగా ఆయన చాంబర్లోనే పెట్టుకున్నాడు గతంలో అమరావతి రైతుల మీద కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సో ఈ విధంగా విశ్వవిద్యాలయాలు ఇంకా కావాలంటే మనకు ఉదాహరణకు చూద్దాం ఒకసారి ఇది ఏదైతే అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉందో ఆ విశ్వవిద్యాలయానికి సంబంధించి స్నాతకోత్సవంలో ఇక్కడ చూడండి ఏమేశారంటే వైసీపీ జెండా రంగు వైసీపీ జెండా ఏదైతే ఉందో ఆ రంగులేసి ఒక ఇన్విటేషన్ కార్డును కూడా ముద్రించడం జరిగింది ఏదైతే ఇన్విటేషన్ కార్డు ఉందో ఆ ఇన్విటేషన్ కార్డుకి పూర్తిగా ఇలా వైసీపీ రంగులేసి ముద్రించడం జరిగింది ఒక రంగు కాదు రెండు రంగులు కాదు ఏకంగా మూడు కూడా వైసీపీ రంగులు వేసేశారు అంటే మరి విశ్వవిద్యాలయాలు ఏ స్థాయిలో భ్రష్టు పట్టినాయో మనకి వీటిని బట్టి అర్థమవుతుంది ఇది కూడా చూడవచ్చు మీరు ఇది దీనికి సంబంధించిన వార్త ఇది ఎస్కేయు స్నాతకోత్సవ ఆహ్వాన పత్రికలో వైసీపీ జెండా రంగులు నిరసన తెలిపిన ఏబివిపి నాయకులు ఇక్కడ చూడవచ్చు మనం ఇందాక చూసింది ఇదే జెండా రంగులను పూర్తిగా వేసేసి వైసీపీ రంగుల లైన్లతో ముద్రించిన ఆహ్వాన పత్రిక ఇలా విశ్వవిద్యాలయాలు మొత్తం కూడా ఇదేమో ఇదేమో శ్రీకృష్ణదేవరాయలు యూనివర్సిటీ అటేమో నాగార్జున యూనివర్సిటీ ఇటేమో ఆంధ్ర యూనివర్సిటీ మొత్తానికి అన్ని ప్రాంతాల్లో ఉన్న యూనివర్సిటీల్లో మాత్రం రాజకీయాలకు వేదికగా మార్చారు విద్యా బుజ్జులు నేర్పి నైతిక విలువలు నేర్పాల్సిన ఎవరైతే అధ్యాపకులు కానివ్వండి దాన్ని కంట్రోల్ చేయాల్సిన వీసీలు కానివ్వండి వారందరూ కూడా రాజకీయ నాయకులకు తొత్తులుగా మారి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి అసలు ఈ విద్యాలయాల్లో చదువుతున్న వారి నైపుణ్యాలు ఏంటి వారు బయటికి వెళ్ళిన తర్వాత వారికి ఉపాధి దొరుకుతుందా వీటి మీద ఎవరికి ధ్యాస లేదు వాళ్ళు చదువుకున్నారా వెళ్ళిపోయారా వాళ్ళ దారిని వాళ్ళు చేసుకుంటారు వీళ్ళేమో వీళ్ళ దారిని వీళ్ళు వీళ్ళ రాజకీయాలు వీళ్ళు చేసుకుంటూ మొత్తానికి విద్యా వ్యవస్థను అయితే భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు దయ్యంచి గవర్నర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ దీని మీద స్పందించలేరు ఎందుకంటే స్పందించే ఉద్దేశం ఏమిటి ఈ పాటికే స్పందించాలి ఆయన సో ఎప్పటికైనా ఎవరైతే గవర్నర్ గారు ఉన్నారో గవర్నర్ గారు ఈ యూనివర్సిటీలో జరుగుతున్న రాజకీయాల మీద ఒకసారి దృష్టి పెట్టి వీటిని కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో విద్యార్థుల పట్ల కూడా ఆ వైరమ్యాలు పెరిగి విద్వేషాలు పెరిగి రెండు గ్రూపులుగా ఏర్పడి తగాదాలు ఏర్పడి అంటే రాజకీయ కక్షలు ఏ విధంగా ఉంటాయి మనందరికీ తెలిసిందే అందులో విశ్వవిద్యాలయాల్లో యువకులు కొంచెం స్పీడ్గా ఉంటారు సో కాబట్టి వీటిని అన్నింటినీ కంట్రోల్ చేయాల్సిందిగా ఈ గవర్నర్ గారికి మా తరపున విజ్ఞప్తి